కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1 నుండి ఈ నెల 30 తేదీ వరకు ప్రతిరోజు ఏదో ఒక గ్రామంలో రక్తదాన శిబిరం ఉంటుందని తెలిపారు. స్వచ్ఛందంగా యువకులు ముందుకొచ్చి రక్తదానం చేయాలని తెలిపారు. 1098 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అమృత రాజేందర్ మాట్లాడుతూ కామారెడ్డి ఆధ్వర్యంలో 15 మంది వరకు రక్తదానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ చంద్రశేఖర్, ప్రోగ్రామ్ ఆఫీసర్ మౌనిక, డాక్టర్ శ్రీనివాస్, సేవా సంఘం టిఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ పాపయ్య, టీమ్ అవుట్ రీచ్ రవిచరణ్, చైల్డ్ లైన్ కామారెడ్డి టీమ్ నెంబర్ సురేష్, ప్రశాంత్, సుజాత, జ్యోతి, కిషోర్, మోడల్ ఆఫీసర్ శ్రీనివాస్, ఆర్ఎంఓ సుజాత, అకౌంటెంట్ మహేష్, ఐసిడిఎస్ కౌన్సిల్ నాగరాజు, రక్తదాన శిబిరం సిబ్బంది పాల్గొన్నారు. నవంబర్ ఫస్ట్ ఏదైతే ఉందో ఈ రోజుని మనం ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ రక్తదాన వాలంటరీగా వాళ్ళంతట వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి రక్తదానం చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది ఒక గవర్నమెంట్ లోనే ఇంటర్నేషనల్ నేషనల్ అయినా నేషనల్ కాబట్టి నేషనల్ డే లాగా పరిగణిస్తూ దీన్ని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కామారెడ్డి హాస్పిటల్లో చేయడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమంలో మా హాస్పిటల్ స్టాఫ్ అనేటువంటి వాళ్ళు ఐసీటీసీ బీసీటీసీలో పనిచేస్తూ శాక్స్ తెలంగాణ శాక్స్ లో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళే వాలంటరీగా వచ్చేసి ఇప్పటికీ 15 మంది దాకా తయారైన అందరూ డొనేషన్స్ ఇస్తున్నారు. ఇంకొక 10 మందిని కూడా కలెక్ట్ చేసి ఈరోజు 25 మందిని నన్ను కన్సిడర్ చేస్తే మన హాస్పిటల్లో చాలా అంటే డెలివరీస్. రక్తదాతల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో బ్లడ్ బ్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ రక్తదాన శిబిరానికి రోజ్ చైల్డ్ లైన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జిల్లా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్తదానం చేయడం జరుగుతుంది. రక్తం అనేది ప్రతి మనిషికి చాలా విలువైనటువంటిది. ఒక చుక్క రక్తాన్ని కూడా మనము 100,000 రూపాయలు పెట్టిన కొనలేని స్థితిలో ఉంటాము. కానీ రక్తం అనేది ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేసుకోవడానికి ఆవశ్యకత ఉంది. ప్రతి 3 నెలలకోసారి రక్తదానం చేద్దాం, జీవితాలను కాపాడదాం.